అధ్యక్ష చెప్పుకోవచ్చు ఏంటంటే అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోయినది అప్పుడే పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసినది అప్పుడే అధ్యక్ష అదే 110 రోజుల్లోనే 42 టీఎంసీలు లిఫ్ట్ చేశారు అదే 110 రోజుల వ్యవధిలోనే 55 టీఎంసీలు నీళ్లు ప్రకాశం బ్యారేజ్ లేకి సముద్రంలోకి కలిసాయి అంతా కూడా ఆ 110 రోజుల పీరియడ్ లోనే అన్ని జరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష ఆ 135 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు మీద ఏదైతే పెట్టారో అదే డబ్బు తీసుకొని 120 కోట్ల రూపాయలు గల తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద వాళ్ళు అడుగుతా ఉన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తా ఉన్నారు ఆ లేఖల మీద వాళ్ళు రాస్తా ఉన్న లేఖల మీద లేఖలు రాస్తా ఉన్న ఆ 120 కోట్ల రూపాయలు గల వాళ్ళు గల ఇచ్చుంటే ఆ 120 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిందంటే వాళ్ళు ఆ ఊర్లను వెకేట్ చేయించిందరు ఆ ఊర్లను వాళ్ళు వెకేట్ చేయించిందంటే పులిచింతల ప్రాజెక్ట్ లో 45 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకునే పరిస్థితి వచ్చుండేదని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష కారణం వీళ్ళు 120 కోట్ల రూపాయలు ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వని కారణంగా పులిచింతల ప్రాజెక్టు రెడీ అయినప్పటికీ పులిచింతల్లో వీళ్ళు స్టోర్ చేయగలిగింది మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ వీళ్ళు చేయగలిగింది ఒకనొక టైంలో 28 టీఎంసీలు మాత్రమే వీళ్ళు స్టోర్ చేయగలిగారు ఆ ప్రాజెక్టు కెపాసిటీ 45 టీఎంసీల అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ లో ఇప్పటికీ కూడా నీళ్లు స్టోర్ చేసుకొని పెట్టుకుని ఉండే పరిస్థితి ఉండేది ఈ ఆ ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువ నుంచి ఇవాళ కృష్ణా డెల్టాలో పంటలు రబీ పంటకు రెండో పంటకు కూడా కాపాడే పరిస్థితి ఉండేది ఆయన కాన్స్టిట్యున్సీలోనే పంటలు కాపాడలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అధ్యక్ష గన్నవరంలో పంటలు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు అధ్యక్ష